కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై ఈడీ విచారణ పేరుతో విచారణకు పిలవడం అక్రమ కేసులు పెట్టి విచారణ చేస్తున్నందుకు నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో మెదక్ మండలం మంబోజపల్లి గ్రామంలో చేపట్టే నిరసన దీక్ష కార్యక్రమానికి నిజాంపేట మండల కేంద్రం నుంచి మండల కాంగ్రెస్ నాయకులు తరలి విన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు లింగంగౌడ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 మండలాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్లడం జరుగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దాత్రికా మారుతి జిల్లా కార్యదర్శి పంజా మహేందర్ ఆకుల బాలయ్య కాకి రాజయ్య యూత్ అధ్యక్షులు రమావత్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా ఈడి కేసులు ఇరికించి బీజే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దానికి నిరసనగా నిన్న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో మొత్తం నిరసన వ్యక్తం చేసినాము. ఈ రోజు మా జిల్లా అధ్యక్షుడైనటువంటి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి ఆదేశానుసారం మంబజ్పల్లి చౌరాస్తాలో మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో 21 మండలాల నుంచి అందరు కాంగ్రెస్ శ్రేణులు వస్తున్నారు. దీనికి ఈడీ కేసుకు నిరసనగా సోనియా గాంధీ గారి మీద అనేకమైన కేసులు పెడుతున్నారు. దీనికి ఎలాంటి పస లేదు, కేసులో దమ్ము లేదు. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఉసిగొలిపి ఈ కేసులు ఇరికిచ్చినారు శ్రీమతి సోనియా గాంధీ గారి మీద. అలాగే గతంలో వారంలో రాహుల్ గాంధీ గారు ఈడీ పిలిపిస్తే దానికి వివరణ ఇచ్చినారు, ఈడీ మళ్ళీ పిలిపేయలేదు. కానీ సోనియా గాంధీ గారిని కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేక కేసులు బనాయిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయి. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం. జై కాంగ్రెస్.